హాయ్ ఫ్రెండ్స్, మీకు వినపడుతుందా మ్యూజిక్? ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచో తెలుసా? ఇది ఓ చెట్టుకి మ్యూజిక్ వినిపిస్తున్న దృశ్యం. ఇదంతా శ్రీ శ్రీనిధి గారి అగ్రికల్చరల్ ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ నడుపుతున్నది కుప్పం మండలం పరమసముద్రం గ్రామంకి చెందిన శ్రీనిధి గారు. శ్రీనిధి గారితో మాట్లాడదాం ఇప్పుడు. హాయ్ శ్రీనిధి గారు. ఏంటండి మీ ప్లాన్ ఏంటి? అసలు చెట్లకి ఎందుకు మ్యూజిక్ వినిపిస్తున్నారు? 15% ఎరువులు వేయకపోయినా దానికి ఒక ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా ఉందన్నమాట. ఓకే, ఒక 50% అది మనం ఎరువు లేకపోయినా ఏది చేయకపోయినా ఒక ఆల్రెడీ అదే లాగి ఒక వినిపించుకొని అది ఆటోమేటిక్గా తానగా పుష్పాలు ఇది ఓకే మొదలుతాయన్నమాట. ఇప్పుడు మీరు వేసిన చెట్లు ఏంటండి ఇక్కడ? ఇది వచ్చి ఆంబూరు మల్లి అనేసి. ఓకే, ఆంబూరు మల్లి వేశారు. ఓకే, అప్పుడు మీరు ఏమంటున్నారంటే వితౌట్ ఎనీ ఎనర్జీ అంటే 15% ఎనర్జీ మ్యూజిక్ ద్వారా చెట్లకు అందుతుంది అంటున్నారు? అవును. ఓకే, మీరు మొత్తం ఈ సిస్టమ్ అంతా పెట్టడానికి ఎంత ఖర్చు అయిందండి? ఏమండి, 1000 రూపీస్ ఖర్చు అయింది. 1000 రూపాయల ఖర్చుతో మీరు చెట్లకి 15% ఎనర్జీ మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎస్. ఓకే ఓకే అండి. అంటే టోటల్ ఎన్ని స్పీకర్లు పెట్టారండి? 4 స్పీకర్స్. ఓకే, దిక్కు దిక్కుకు పెట్టాను. అన్ని దిక్కులు వినబడేట్లు, అన్ని చెట్లకి వినబడేట్లు 4 స్పీకర్స్ పెట్టారా? అవునండి. ఓకే, కంటిన్యూస్ 24 అవర్స్ ఉంటుందా? 24 అవర్స్ పోతూ ఉంటుందండి. ఓకే, ఇదే శ్రీనిధి గారు పెట్టిండే మ్యూజిక్ సిస్టమ్ అండి. చెట్లకు మ్యూజిక్ వినిపించడం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది శ్రీనిధి గారు వారి చెట్ల కోసం పెట్టిన మ్యూజిక్ సిస్టమ్. ఇది ట్విట్టర్. ఓకే, శ్రీనిధి గారు పెట్టిన స్పీకర్ని ఒకసారి మీకు చూపిస్తాను. అన్ని 4 డైరెక్షన్స్లో 4 స్పీకర్స్ అన్నమాట. ఇది ఒక స్పీకర్. వానకు తడవకుండా స్పీకర్లకు కూడా మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. అక్కడ 4 డైరెక్షన్స్లో 4 స్పీకర్ ఉన్నాయి.